హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము రామోజీ ఫిలిం సిటీ దగ్గర మహేష్ అన్న దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు గిర్, సహివాల్ ఆవులు, మంచి క్వాలిటీ ఆవులు తెచ్చి అమ్ముతారు తక్కువ ధరలో. మొత్తం మీరు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడన్నా చూసుకున్నా కూడా తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఆవులు, ఇలాంటి క్వాలిటీ ఆవులు అయితే తెచ్చి అమ్ముతుంటారు. సహివాల్ ఆవులు తెస్తారు, గిర్ ఆవులు తెస్తారు. చాలా మంది చాలా రోజులుగా వీడియోస్ ఉన్నాయి, చాలా మంది అన్నకు ఫోన్ చేసి ఆర్డర్ కూడా ఇస్తుంటారు. రామోజీ ఫిలిం సిటీలో చూడొచ్చు, మనకు ల్యాండ్లో ఓపెన్ గ్రేజింగ్లో అలవాటు చేసిన తర్వాతనే ఇస్తారు. ఇక్కడ ఆవు తేగానే అమ్మరు, వచ్చిన 4-5 రోజుల తర్వాత ఆవు కండిషన్ డీటెయిల్గా ప్రెగ్నెంట్ ఉందా లేదా అన్నీ ఇక్కడ చెక్ చేసిన తర్వాత పేపర్తో సహా అన్న ఇస్తారు. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు అన్న? మహేష్ యాదవ్ అన్న. కవాడపల్లి విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్. ఓకే. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు, విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్లు. విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్లు. ఓకే అన్న. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు గిరావుల్ లోడ్ వచ్చింది, గిరావుల్ మొన్న మీకు సైవాల్ వచ్చింది. మార్కెట్ ఏ విధంగా ఉంది? వర్షాకాలం ఉంది, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉంది? బక్రీద్ ఉంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఏ విధంగా ఉంది? రేట్లు ఏమైనా మారినాయా, దాని గురించి చెప్తారా? రేట్లు ఏం మారలేదన్న, అవే రేట్లు ఉన్నాయి. కాకపోతే ట్రాన్స్పోర్ట్ కొంచెం టైట్ ఉంది. ఓకే. కొంచెం రోడ్ల మీద న్యూసెన్స్ అనేది ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేసుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకే. కొంచెం ట్రాన్స్పోర్ట్ పెరిగిందా? ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అన్న. ఓకే. కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. 15 డేస్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. 20 తారీఖు వరకు అట్లనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఏ లోడ్ వచ్చింది? గిర్ వచ్చింది అన్న. గిర్ వచ్చింది. గిర్ వచ్చింది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మొత్తం మీరు చేయిస్తారా? విత్ పేపర్ పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ మనం మొత్తం రెస్పాన్సిబిలిటీ తోటి పంపిస్తాం. ఓకే. ఈ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న? రేట్ ఇప్పుడు మనం వచ్చినాయి 70 to 85 అన్న, గిర్ లోడ్. 70 to 85 ప్రెజెంట్. ఓకే. సైవాల్ ఎప్పుడు వస్తుంది? మళ్ళా లోడ్ సైవాల్ ఫ్రైడే వస్తుంది. మొత్తం 3000 ఏమున్నాయి? సైవాల లేదు, ఉన్నాయన్న. ఉన్నాయి సైవాల్. ఓకే. అందులో కూడా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. వస్తున్నాయి. ఓకే. చూసుకోవచ్చు, ముంగల కనిపిస్తుంది. మొత్తం సెట్ చేసి ఇస్తారన్న. ఆ ప్రెగ్నెంట్ కావాలన్నా కూడా మిల్క్ చెక్ చేసుకోవచ్చా అన్న? మిల్క్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. మిల్క్ చెక్ ఇది చెప్పండి అన్న. ఇది సెకండ్ టైమర్. సెకండ్ టైమర్. మంచి హంప్ అన్న, దాని హంపు చూడండి. అవును. అసలు బుల్కున్న హంప్ వస్తుంది. ఎక్బార్ హట్ జావ్. బుల్కి ఎంత ఉందో అంత ఉంది హంప్ అది. ఓకే. ప్యూర్ బ్రీడ్ అన్న. ఓకే. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇది ఒక 1 వీక్ అన్న. 1 వీక్ లో డెలివరీ. 1 వీక్ లో డెలివరీ అవుతుంది. చూసుకోవచ్చు, చాలా హంప్ చూడండి. క్వాలిటీ మంచిగా ఉంది. కొంచెం నంబర్ 1. ఎన్ని ఇస్తుంది అన్న పాలు? ఇది 6 to 7 లీటర్స్ ఇస్తుంది పర్ టైం. ఎక్కడ నుంచి వచ్చినది? గుజరాత్ నుంచి. గుజరాత్ నుంచి. ఎప్పుడు మార్నింగ్ వచ్చిందా? మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ వచ్చింది. కూల్ ఉంది. ఓకే. అస్సలు అగ్రెసివ్. 3 డేస్ లో సెట్ అయితే? సెట్ అయిపోతుంది. 2 రోజులు కొంచెం వాటికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఓకే. కొంచెం ఆ స్ట్రెయిన్ పోవాలి, దాని జర్నీ చేసిన స్ట్రెయిన్ పోతే సరిపోతుంది. తర్వాతనే ఇస్తారా? తర్వాతనే ఇస్తాం. ఓకే. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి కూడా కాంటాక్ట్ చేయండి. మంచి ఫామ్ లో మంచి లొకేషన్లు ఉన్నాయి. ఇంకా ఆవులు కూడా మీకు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. చూడు, కాళ్ళు కూడా నొప్పి ఉన్నాయి కొంచెము. ఈ రోజు వచ్చినాయి కాబట్టి 2 డేస్ లో సెట్ అయిపోతుంది. ఏ విధంగా ఉంటుందన్న రాబోయేది మార్కెట్? వర్షాకాలంలో తగ్గుతాయి ఆ రేట్లు? అక్కడ మార్కెట్ కూడా టైటే ఉంటుంది, మనకు అవైలబిలిటీ కూడా తక్కువనే ఉంటుంది. ఓకే. సో వాళ్ళు రేట్ ఏం తగ్గిస్తలేరు. ఓకే. మనకి ఇంకా ట్రాన్స్పోర్ట్ టెన్షన్ పెరుగుతుంది. అవును. ట్రాన్స్పోర్ట్ లో న్యూసెన్స్ ఎక్కువైతుంది. ఓకే. ఇక్కడ మనకు ఆవులేమో రేటు తగ్గట్లేదు. ఓకే. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో మాత్రం న్యూసెన్స్ ఎక్కువ, ఖర్చులు పెరుగుతున్నాయి. అవును. అందులో ఇలాంటి ఫెస్టివల్ సీజన్స్ వచ్చినప్పుడు ఇంకా న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు సైవాల్ ఆవులు? సైవాల్ ఆవులు కూడా సేమ్ ప్రైస్ ఉందన్న. సేమ్ 60 to 80 మన రెగ్యులర్ ప్రైస్. రెగ్యులర్ ప్రైస్. ఓకే. దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దానికి కూడా అట్లనే ఉన్నాయా? దానికి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. మెయిన్ గిరికే ప్రాబ్లం ఎక్కువ. ఓకే. గుజరాత్ నుంచి పర్మిషన్ లేదు. ఓకే. ఇది చూసుకోవచ్చు, ముంగల కనిపిస్తుంది కదా. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైమర్ అన్న. సెకండ్ టైమర్. మంచి హైట్ ఉంది. ఓకే. కూల్ అన్న, చాలా కూల్. మనం వదిలేస్తే మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. ఇనలే అన్న. ఇంకా ఎంత ఎన్ని రోజులు? 1 వీక్ టైం ఉంది అన్న. 1 వీక్ టైం. 1 వీక్ టైం. ఇది కూడా హంపు చూడండి. అవును. హంపు హైట్. సెకండ్ లాక్టేషన్ ఉంటుందా అన్న? సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇంత సెకండ్. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్. ఓకే. చాలా కూల్ ఉంది. మిల్క్ కెపాసిటీ? ఇది కూడా 6 to 7 లీటర్స్ పర్ టైం. 6 టైం. 6 నుంచి 7 లీటర్. 12 లీటర్ అయితే మీరు గ్యారంటీ ఇస్తున్నారు? 12 లీటర్ గ్యారంటీ. ఓకే. లేక దేనికైనా 6 లీటర్స్ చెప్తాం. అవును. ఇక్కడ చెక్ చేపిస్తారా మళ్ళీ ఇక్కడ మీ డాక్టర్ దగ్గర కూడా? చెక్ చేపిస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉందని మనకు డౌట్ ఉంటే నేను చెక్ చేపిస్తాను. ఎందుకంటే రైతుకి ఇచ్చేటప్పుడు 100% చెక్ చేసే ఇస్తా. ఓకే. ఏదైనా డౌట్, చిన్న చిన్న ఏ చిన్న మిస్టేక్ ఏదైనా మనకు అనిపించినా కంపల్సరీ పిలిపించి దానికి ఏదైనా చిన్న ఏదైనా ట్రీట్మెంట్ ఉన్నా చేయించడం, దానికి వాళ్ళకి రైతులకు కూడా ఏదైనా సజెస్ట్ చేయడము. ఓకే. అలా వాళ్ళు ఎందుకంటే తీసుకెళ్ళిన తర్వాత దానికి ఏదైనా ఇబ్బంది ఉందని మనకు ఫోన్ కాల్ రావద్దు. రావద్దు. అది మన ఇంటెన్షన్ ఫస్ట్. వాళ్ళు తీసుకెళ్లి 100% సాటిస్ఫాక్షన్ తోనే ఇంకో కస్టమర్ నాకు తీసుకురావాలి, అది నా టార్గెట్. దిగగానే ఆవులు అమ్ముడు అవుతాయి అన్న దగ్గర. మంచి పేరుంది మార్కెట్, కూడా మంచి పేరు ఉంది. ఏంటంటే జెన్యున్ పర్సన్ అని, ట్రాన్స్పరెంట్ ఉంటారు. ఏదన్నా ప్రెగ్నెంట్, చాలా మంది ప్రెగ్నెంట్ అని అమ్మేస్తుంటారు, వితౌట్ ప్రెగ్నెంట్ కూడా. అన్న ఇక్కడ వచ్చి కూడా చెక్ చేసిన తర్వాత ఇస్తాను. ఇది అన్న డెలివరీ అయిందా? ఇది కూడా కాలేనా? ఓకే. సెకండ్ టైమర్. ఇది కూడా మార్నింగ్ లోడ్ వచ్చింది, కొంచెం కండిషన్ తక్కువ ఉన్నది. 2 డేస్ లో సెట్ అయిపోతే. ఓపెన్ గ్రేజింగ్ అన్న ఇక్కడ? ఓపెన్ గ్రేజింగ్ అన్న. ఇక్కడ మొత్తం తిరిగి వస్తాయి. 1 వీక్ టైం ఉంది అనేది కూడా.
వన్ వీక్ టైం ఉంది. ఓకే, ఎంత ఇస్తుంది అన్నది? ఇది కూడా 6 లీటర్స్ అన్న. 6 లీటర్స్. ఠీక్ లేక చేసుకో. మంచిగా ఉన్నాయి ఆవులు, చాలా సైలెంట్గా ఉన్నాయి. హెవీ సైజ్ కాకుండా మన ఒక ఎబో యావరేజ్ సైజ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి సైజులు కూడా. హెవీ సైజులు కూడా మెయింటైన్ చేయడం కష్టము, కానీ ఇలాంటి మీకు 6 లీటర్ ఇచ్చినా రీజనబులే కదా. 6 ఇస్తాను. కోటకు 6 లీటర్ ఇచ్చిన ప్రతి బ్రీడ్ 6 లీటర్లు ఇస్తుంది. ఇది చూడండి, దీని హంప్ కానీ చూడొచ్చు. ఇది ఎన్ని రోజులు అయింది అన్న? ఇది 20 డేస్ టైం ఉంది అన్న. 20 డేస్ టైం ఉంది. ఓకే, అన్ని ప్రెగ్నెంట్ అన్న? అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, డెలివరీ కూడా ఉన్నాయి అన్న. ఓకే, 3 డెలివరీ ఉన్నాయి. ఇది చెప్పండి అన్న. ఇది కూడా సెకండ్ టైం ఉంది, 20 డేస్ టైం ఉంది అన్న. 20 డేస్ టైం ఉంది. ఎంత ఇస్తుంది? ఇది 6 లీటర్స్ అన్న. ఇది కూడా 6 లీటర్స్. ఠీక్ లేక జా. ఇక్కడ ఒకటి ఉంది అనేది. ఓకే, ఇది చూడొచ్చు, దీని సైజ్ చూడండి. ఇది నెంబర్ 1 ఉంది. ఓకే, కొంచెం ఇవాళ వచ్చింది కాబట్టి కొద్దిగా అగ్రెసివ్గా ఉంది ఇది ఒకటి. ఓకే, ఇది డెలివరీ అయింది. ఫీమేల్ కాఫ్ ఉందన్న? ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. 7 లీటర్స్ ఉన్నాయండి రెడీగా ఇప్పుడు. ఓకే, ఎన్ని రోజులు అయింది? ఈ 5 డేస్ అవుతుంది. 7 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఓకే, 7 రెడీ ఉన్నాయి. ఇప్పుడు మేము పిండినాం, పిండుతున్నాము. పిండుతున్నారు. పూటకు 7 లీటర్స్. ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్ అన్న. ఇది సేమ్ తల్లి కలర్ వచ్చింది. ఓకే, చూడండి, చిన్నదైనా 5 డేస్ దానికి హంపు చూడండి. అవును, చిన్నదానికైనా హంపు. ఓకే, ఇది మంచిగా వచ్చింది, చూసుకోవచ్చు. 7 లీటర్ ప్రెసెంట్ చూసుకొని తీసుకొని వెళ్ళచ్చు. మిల్కింగ్ చూసుకోవాలి మెయిన్గా. అన్న కూడా ఇక్కడ చూపిస్తారు, మీరు వద్దన్న కూడా చూపిస్తారు 2 టైమ్స్. చాలా మనకు జెన్యున్గా వర్క్ చేస్తారు, చాలా మందికి కూడా తెలుసు మహేష్ అన్న గురించి. ఇక్కడ దూడ చూడొచ్చు. ఈరోజే ఈనింది అనేది వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చింది. ఓకే, ఫీమేల్ కాఫ్ అన్న. ఫీమేల్ కాఫ్ చూడొచ్చు, జస్ట్ 2 అవర్స్ అవుతుంది అంతే ఈయనది. 2 అవర్స్ అయితే, 2 అవర్స్ అవుతుంది, ఇంకా పాలు కూడా తాగలేదు. ఓకే, మంచి హైట్, పర్సనాలిటీ చూడండి. ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్. ఓకే, ఇది కూడా 7 లీటర్స్ ఇస్తుంది. కొంచెం కొత్తగా ఈనింది, ఇప్పుడే 2 అవర్స్ అవుతుంది అన్న. అవునవును, మాయ కూడా వల్లే. మాయ వల్లే ఇంకా. అవు, మాయ వల్లేదు. మాయ కూడా వల్లే చూడొచ్చు. ఎక్బర్ హటాప్ మాయ కూడా వెళ్ళలేదు. హైట్ చూడండి, హైట్, హంపు. ఎంత ఇస్తుంది అన్నది? 7 లీటర్స్ ఇస్తాను. 7 లీటర్స్ ఇస్తాను. 6-7 లీటర్స్ ఉన్నాయి అన్న దగ్గర. మనకు 6 లీటర్ ఇచ్చిన మనకు 6 లీటర్ మనం చెప్పాం కమిట్మెంట్ అంటే అయితే 6 లీటర్స్ అండి. 6 లీటర్స్ చూపెట్టిస్తాం. చూపెట్టిస్తాం 6 లీటర్లే. ఓకే, 7 లీటర్స్ అనేది ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అది ఎందుకంటే మన డెలివరీ అయ్యింది, చూసిన వాటినే మనం 7 లీటర్స్ చెప్తున్నాం. అది అది ఇప్పుడు ప్రెజెంట్ ఇస్తుంది కాబట్టి 7 లీటర్స్. ఓకే, మిగిలింది ఏదైనా మనం 6 లీటర్స్ మనం చెప్పాలి. ప్రెగ్నెంట్ ఉంటే 6 లీటర్స్ మనం చెప్పి. ఓకే, మంచిగా మంచి ఫీడ్ పెట్టుకుంటే వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు, లైట్ కాంక్రీట్ మిక్స్ ఉంది, లైట్ కానీ మస్తు ఉంది. ఆవు అయితే హైట్, హంపు చూడండి. కొంచెం ముంగలు గుంజానన్న. ఇలాంటి ఆవులు తీసుకుంటే ఎవరైనా ఉన్నా కూడా చూడండి, ఎంత నీట్గా ఉంది, ఎంత హైట్ ఉంది. అన్ని ఆవులు మంచిగా తెచ్చారన్న ఈ లోడ్లు అయితే. అన్న ఎంత ఇస్తుంది అన్నది? ఇది కూడా 6 లీటర్స్ అన్న. 6 లీటర్స్ గిర్లో చూడండి, మంచి 6 లీటర్స్. ఇక లేకేజా, 10 డేస్ టైం ఉంది అనేది. ఓకే, 10 డేస్. 10 డేస్ టైం ఉంది. సెకండ్ లాక్టేషన్? ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. ఓకే, లేక చేసుకో, లేక చేసుకో. వీళ్ళకి వేరేదో చూడదాం, ఏదో చాట్ ఏందో ధూప్ బచ్చే. కొంచెం అది మంచి ఫీల్ చేస్తుంది దూడ. ఇప్పుడు ఏంటిగా, మీ నెంబర్ చెప్పండి అన్న. 6300. ఓకే, 3333. ఓకే, 6496. 6496. ఓకే, రామోజీ ఫిలిమ్స్ నుంచి 2 కిలోమీటర్ అన్న. విజయవాడ హైవే అయినా రామోజీ ఫిలిమ్స్ నుంచి 2 కిలోమీటర్. తీసుకున్నా తీసుకోకపోయినా రండి, చూడండి, చూసి అన్ని తెలుసుకున్నాకనే తీసుకోండి. తొందరపడి ఎవరు తీసుకోవద్దు, తీసుకెళ్ళి బాధపడదు. ఓకే, ఒకసారి చూడండి, సెకండ్ టైం చూడండి, థర్డ్ టైం చూడండి. మీకు కావాల్సిన క్వాలిటీ నమ్మకం వచ్చిన తర్వాతనే తీసుకోండి. ఓకే, మనకి వచ్చిర్రు కంపల్సరీ తీసుకొని పోవాలనే సిస్టమ్తో రావద్దు. చూడండి, చెక్ చేయండి, బ్రీడ్ గురించి చూడండి, నా గురించి చూడండి, ఆవులను చూడండి, వాటి మిల్క్ ఇస్తున్నాయా లేదా చూడండి, అగ్రెసివ్ ఉన్నాయా లేదా చూసుకోండి. అన్నీ చూసుకొని తెలుసుకున్నాకనే తీసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి పేపర్ అంత ఇస్తారా? ఇస్తాం అన్న, పంపం. ట్రాన్స్పోర్ట్ మనం డాక్యుమెంటేషన్ చేసిస్తాం. ఓకే, డాక్యుమెంటేషన్ చేస్తాం. ఇది చూడండి, ఈ ఆవు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది చెప్పండి అన్న. సెకండ్ టైమర్ అన్న ఇది. ఓకే, ఇది ఇప్పుడు మన ఈరోజు కానీ రేపు కానీ డెలివరీ అవ్వచ్చు. ఓకే, నిన్ననే డెలివరీ అవుతుంది అనుకున్నాం, కాలేదు. ఓకే, ఈరోజు కానీ రేపు కానీ డెలివరీ అయిపోతుంది అన్న. 2 డేస్లో డెలివరీ అవుతుంది. 2 డేస్లో డెలివరీ అవుతుంది. ఓకే, ఎంత ఇస్తుంది అన్న? ఇది కూడా 6-7 అన్న. 6-7. ఓకే, ఇక్కడ లేక అవ్వి లేక ఇక చూసుకో. ఎన్ని ఉన్నాయన్న మొత్తం? 10? మొత్తం 10 వచ్చినాయి అన్న. 10 ఆవులు. 10 వచ్చినాయి. ఇది కూడా కాంక్రీజ్ కొంచెం క్రాస్ ఉంది. ఇలాంటి ఆవులు కూడా చాలా మంచి మిల్క్ ఇస్తాయి, అడ్డర్ ప్రాబ్లం రాదు. ఇది 20 డేస్ టైం ఉంది అన్న. 20 డేస్ టైం ఉంది. ఓకే, కొత్త ప్లేస్ అయ్యి కొంచెం భయపడుతుంది. అవునవును, ఈరోజు వచ్చింది. లేక బాండ్ దోసుకో, బాండ్ దోసుకో. ఎంత ఇస్తుంది అన్న? ఇది 5-6 లీటర్స్. 5-6 లీటర్స్. లేక
ఓ బచ్చా వాళ్ళ లేక లాలి బతాది చూపెట్టారు కదా ఈనిందని ఒకటి. ఇక్కడ చూడొచ్చు ఆవులు, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మన నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్కి. రండి మహేష్ అన్న దగ్గర వచ్చి కాంటాక్ట్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.